మీకు ఎవరికైనా సరే డయాబెటీస్ ఉంది, మధుమేహం ఉంది, గ్యారంటీ ఇప్పుడు ఇక్కడ ఉన్న 500 మంది 400 మందిలో కనీసం 100 మందికి గ్యారంటీ డయాబెటీస్ ఉంది. ఇది లెక్కాచారం, స్టాటిస్టిక్స్ మొత్తం ప్రపంచంతటికి నిజం అన్నమాట. మీరు లేదన్నా కానీ ఉంది గ్యారంటీ. మధుమేహం ఉన్న వాళ్ళందరూ చేయాల్సింది ఇంతే, చాలా సరళం, తిప్పతీగా ఒక వారం కషాయం తీసుకోండి. నేరేడాకు, నేరేడు చెట్లు రోడ్ల మీద ఉన్నాయి. దొండ ఆకు, దొండకాయ తెలుసు కదా, దొండకాయ తీగ, ఒక తీగ వేస్తే అది వస్తూనే ఉంటుంది, సంవత్సరాలు సంవత్సరాలు పెరుగుతూ ఉంటుంది. దొండ ఆకు కషాయం, ఆకులు 3 ఆకులు తీసుకోవటం, నేను ముందు చెప్పినట్టు మట్టి కుండలో కొద్దిగా 3-4 నిమిషాలు మరిగించిన నీళ్ళలో ఇది పెట్టడం, స్టవ్ ఆఫ్ చేయటం, కుండ మీద మూత పెట్టడం, వడపోసుకోవటం, కోరువెచ్చగా చల్లగా అయిన తర్వాత తాగటం. కొన్ని ఆకులు చేదుగా ఉంటాయి, తిప్పతీగ, వేపాకు, అలాంటప్పుడు తాటి బెల్లం వేసుకోవాలి. మీరు మామూలుగా చక్కెర వేసుకోకూడదు, చక్కెర రోగానికి మొదటి మెట్టు. మీ నోట్లోకి చక్కెర వెళ్తుందా మీకు రోగం గ్యారంటీ వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు. సో చక్కెరను వదిలేసి తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ, దాంట్లో నుంచి వచ్చే నీరా కానీ ఈత బెల్లం కానీ ఆరోగ్యానికి 1000 రెట్లు కాదు, 1000 రెట్లు మంచిది మీకు. సో మీకు తీపి తినద్దు అని నేను చెప్పట్లేదు, సరి అయిన తీపి పదార్థం తినండి అని చెప్తున్నాను. అర్థమవుతుందా? మీకు మధుమేహ రోగం ఉన్నా చక్కెర రోగం ఉన్నా కానీ మీరు ఈత బెల్లం వేసుకొని కషాయం తాగొచ్చు, ఈత బెల్లంతో పాయసం చేసుకొని, కొర పాయసం, అరికల పాయసం చేసుకొని తినచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. 4వ ఆకు పుదీనా ఆకు. పుదీనా ఆకు దొరకదా మీకు? 4 ఆకులు తీసుకొని కషాయం 1 వారం. మునగాకు అతిబల ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది. అతిబల కాడు అడవి బెండ అంటాం, చిన్నగా ప్రింట్ చేసుకున్నట్లు ముద్రలు వేసుకునేది ఆకు. అర్థమైంది? తర్వాత కొత్తిమీర, మెంతాకు. ఏది దొరకదు మీకు? అన్నీ దొరుకుతాయి. పైసా ఖర్చు ఉందా దీంట్లో? వారం వారం కషాయం మార్చి మార్చి తాగండి, రొటేషన్లో తిప్పుతూ తాగుతూ ఉండండి. మెంతాకు, కొత్తిమీర 1 వారం, మునగాకు 1 వారం, అతిబల 1 వారం, నేరేడాకు 1 వారం, తొండాకు 1 వారం. కొన్ని ఆకులు దొరకలేదు అనుకోండి, ఉన్న దొరికిన దానిలోనే తాగుతూ ఉండండి, అంతే, ఇంకేమీ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు మీరు చేయాల్సింది సామాన్లు 2 రోజులు తినాలి, కొర్రలు 2 రోజులు తినాలి, అరికలు 2 రోజులు, ఊదలు 2 రోజులు, అండుకొర్రలు 2 రోజులు. 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు రొటేషన్. వంటలన్నీ చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, సంగటి చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోండి. ఈ 5 ధాన్యాలతో చేసుకోండి, దోశలు వేసుకోండి, ఇడ్లీలు చేసుకోండి, సంగటి చేసుకోండి, రొట్టెలు చేసుకోండి, పలావ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. పలావ్ చేసుకున్నామని చెప్పాను, నేను మాంసం వేసుకోవద్దండి, మాంసం తినకుండా ఉండటం అతి ముఖ్యం. వెజిటబుల్ పలావ్ చేసుకోండి, మసాలా వేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. అంటే మీరు ఏమీ మార్పు చేయాల్సిన పని లేదు, ధాన్యం మాత్రం మార్చండి. 2 రోజులకు ఒకసారి ధాన్యం మారుస్తూ 6 నెలల్లో మీరు ఇన్సులిన్ వేసుకుంటున్న వాళ్ళు కూడాను మీ రోగం నయమవుతూ నయమవుతూ 6 నెలల్లో మీరు ఇన్సులిన్ కూడా వదిలేయచ్చు. అలా వదిలేసిన వాళ్ళు 1000 మంది, 1,00,000 మంది ఉన్నారు. ఎంత మటుకు అంటే, ఇప్పుడు బెంగళూరులో ఇన్సులిన్ అమ్మేవాళ్ళు వచ్చి నా దగ్గరికి ఏమిటయ్యా, నీ వల్ల మా బిజినెస్ తగ్గిపోతుంది అని తిరగటం మొదలుపెట్టారు. జోనల్ ఏజెంట్స్ చెప్తున్నారు 40% తగ్గిపోతుంది. నేను చెప్పాను సంతోషం, సిరిధాన్యాలు అమ్ముకోండి, ఏమీ ఇబ్బంది లేదు, ఇన్సులిన్ అమ్మే బదులు సిరిధాన్యాలు అమ్మండి అని చెప్పాను, అంతే కదా. అంటే ఈ 4 వారాలే పెంచుకునేందుకు వీలైన ఈ ధాన్యాల్ని మనం విత్తనాల సమేతంగా మర్చిపోయాం. ఎందుకు? మీరందరూ హార్టికల్చరు, దానిమ్మ పండ్ల చెట్టును పెంచుతాం, ఇది పెంచుతాం, అది పెంచుతాం, నాకు 1,00,000 వస్తాయి, 1,00,000 వస్తాయని. 1,00,000 వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? డయాబెటీస్ వచ్చింది, బీపీ వచ్చింది, మళ్ళా డాక్టర్కి డబ్బులన్నీ వెనక్కిస్తున్నావు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.